వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా గండేపల్లిలో పార్టీ జెండాను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చలగల దొర్బాబు ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుంచే రాజా, జెడ్పీటీసీ పరిమి వెంకటలక్ష్మి, మంగతాయారు కార్యకర్తలు పాల్గొన్నారు. राजा गारికి అలాగే ఆంజనేయ గారికి అలాగే సాయి గారికి వచ్చిన హిందూ గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రెస్ వారికి 12వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా నా పేరుతో నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం అందు 11 సంవత్సరాలు పూర్తయింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అంటే స్థాపించి 2011 యాక్చువల్గా అయితే 11వ తారీఖు స్థాపించారు. ఎక్కడ డిక్లేర్ చేయడం మనకి జగన్పేట నియోజకవర్గంలో ఉందా జగన్పేట గ్రామంలో డిక్లేర్ చేశారు. ఆ రోజు రాజాగారి వాళ్ళు అందరూ ఉండటం జరిగింది. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అయితే 2012 12వ తారీఖు 2 రూపాయలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామకరణం చేయడం జరిగింది. అప్పటికే మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివ్య ఆశీస్సులతో 2008లో ఈయన మొట్టమొదటిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమండ్రి మధుపూర్ నుంచి కాకినాడ రావడం జరిగింది. ఆ రోజు మేమంతా కూడా ఆయన కూడా అంటాడి 2008 నవంబర్ 8 అనుకుంటా ఆ రోజు ఘనంగా ఆ రోజు అనుకున్నాం మేము. ఈయన కాంగ్రెస్ పార్టీలో అంటే ఆయాల ప్రభుత్వం చూసి ఈయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేరు పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ రాజశేఖర గారి ప్రాంతీయ పార్టీ స్థాపించాడు అని అనుకున్నాం మేము. ఆ రోజు అనుకుంటాం అది ఏంటంటే అనే వారి తర్వాత 2011 సంవత్సరంలో పార్టీ స్థాపించడం జరిగింది. జరిగిన దగ్గర నుంచి కూడా మన ప్రీతమ నాయకులు అనేక కష్టాలు అంటే ఎందుకంటే ఒక రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఈయన ఎందుకు వచ్చి పార్టీ పెట్టి పార్టీ గురించి ఒక 10 సంవత్సరాలు కష్టపడి రాత్రి పగలు తిరిగి పాదయాత్ర చేసుకుంటూ అనేక రకాలుగా మనల్ని కూడా కాలుమూర్తి చేసి ఎందుకంటే రాత్రి పగలు కూడా మేము కూడా పార్టీ గురించి చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా